ఇప్పుడు మనం కనకదుర్గ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాం. ఈ రోజే ఓపెన్ అయింది 11:30కి. కనకదుర్గ ఫ్లైఓవర్ పైన ఉన్నాం మనం. ఇవాళ ఓపెన్ అయింది. నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ మోటో వ్లాగ్ అయి ఉంటది. ఇప్పుడు టైం 3 అయింది, అంటే 3 గంటల 3:30 గంటల వ్యవధిలో వెళ్తున్నాం. దీనిపైన స్పీడ్ లిమిట్ 60 కిలోమీటర్లు అని చెప్పని బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అవి ఫ్లెక్సీలు వల్ల కొంచెం వెనకాల కప్పబడి ఉన్నాయి. ఈ రోడ్డు ఓపెన్ అవడంతో చెప్పాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళి వెహికల్స్ కావచ్చు, లోకల్ వెహికల్స్ కావచ్చు, చాలా అంటే చాలా ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడ్డట్టని చెప్పాలి. ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. కాకపోతే ఏదో 2-3 సార్లు వాయిదాలు పడింది, అంటే వాయిదాలు అంటే చాలాసార్లు పడింది, కానీ ఓపెన్ అవ్వడానికి అంత సిద్ధమైన తర్వాత ఒక 3 సార్లు వరకు వాయిదా పడింది. ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ అయితే ఖచ్చితంగా బైకర్స్ కావచ్చు, కార్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తే స్పీడ్గా వెళ్ళే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏంటంటే ఏదో రేసింగ్ టైప్లో వెళ్ళే వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే డైరెక్ట్ అక్కడ నుంచి కిందకే వెళ్తారు. బ్రిడ్జ్ పై నుంచి ఈ రకంగా కృష్ణానది అందాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక గుహ ఉంది, అది ఎప్పుడైతే నాకు కనిపించలేదు, బ్రిడ్జ్ పై నుంచి అయితే కనిపిస్తుంది. ఇంద్రకీలాద్రికి ఒక మణిహారం లాగా ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. వ్యూ వచ్చేటప్పుడు కూడా ఎక్సలెంట్ వ్యూ, అంటే మనం చూడటానికి కావచ్చు దేనికైనా కావచ్చు, అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారి అన్నీ కూడా ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తాయి. అంటే అక్కడి నుంచి కూడా ఈ బ్రిడ్జ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి దీని మీద ఆగి ఎక్కువ ఫోటోలు అయితే బాగా తీసుకుంటున్నారు. రైట్ సైడ్లో మనం అవి చూడవచ్చు. ఇక్కడ కృష్ణాది ఒక పక్కన, అమ్మవారు ఒక పక్కన, అంటే దుర్గమ్మ ఒక పక్కన, కృష్ణమ్మ ఒక పక్కన, మధ్యలో వారిది. ఇప్పుడు మనం కూడా ఆగి ఫోటో అయితే దిగుదాం. చూసారుగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ప్రకాశం బ్యారేజ్. కనకదుర్గ ఫ్లైఓవర్ పైన ఉన్నాం మనం. ఇవాళ ఓపెన్ అయింది. నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ మోటో వ్లాగ్ అయి ఉంటుంది, మేబీ ఖచ్చితంగా కాదు, కానీ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే కృష్ణమ్మవారు పైన అయితే ఆకాశం చాలా దట్టంగా మేఘవృతమై ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకా ఇంద్రకీలాద్రి. తొలి రోజు కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ సంఖ్యలో బైకర్స్ కావచ్చు, ఆటోలు, కార్లు అన్నీ కూడా ఆగి ఫొటోస్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా కొన్నాళ్ళు అయితే ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది, అందులో డౌట్ లేదు. కొన్నాళ్ళని కాదు, రెగ్యులర్గా ఉంటుంది. కారణం ఏంటంటే కృష్ణానది పక్కన ఉంటుంది, ఆ వ్యూ అంతా చాలా బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా అయితే ఫోటో గిట్ట అయితే ఉంటుంది ఖచ్చితంగా. మనకి దూరంగా కనిపించేది వినాయక గుడి ఆపోజిట్లో ఉన్న ఫ్లైఓవర్. ఈ బ్రిడ్జ్ ఉపయోగంలోకి వచ్చిన తర్వాత, అంటే హెవీ వెహికల్స్ వదిలితే చెన్నై వెళ్ళే వెహికల్స్, చెన్నై, నెల్లూరు, ఒంగోలు వెళ్ళే వెహికల్స్ విజయవాడ చుట్టూ తిరగని అవసరం లేకుండా డైరెక్ట్గా చాలా అంటే చాలా సౌకర్యవంతంగా, వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ వారధి దాటి అటువైపుకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఉంది, చిన్నదని కాదు చాలా పెద్ద సమస్య అయితే ఉంది. ఇక్కడతో బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వ్యూ కోసం, అంటే ఇందాక వచ్చినప్పుడు
టెంపుల్ వైపు రోడ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యూ సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యూ సెపరేట్ ఉంటుంది కాబట్టి రెండో వైపును కూడా మనం ప్రయాణం అయితే చేద్దాం. ఇప్పుడు విజయవాడ వైపు నుంచి మనం ఫ్లైఓవర్ మీద వెళ్ళాలంటే రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర నుంచి ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో కృష్ణా నది, రైట్ సైడ్లో కనకదుర్గ అమ్మవారి ఆలయం. ప్రస్తుతం అయితే వాతావరణం అయితే చాలా కమ్మేసింది. బ్రిడ్జ్ మీద ఎక్కడన్నా ఆగితే కనుక ఒక రకంగా వర్షం కొట్టేలాగా ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ పైన సీసీ కెమెరాలు అటువంటివి ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ ఎలా పడితే అలా ఆపేయడం వల్ల ప్రమాదాలు అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. కొత్తని కావచ్చు పాతని కావచ్చు ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పోలీసులు పెట్రోలింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేటప్పటికి 50 కిలోమీటర్లు పెట్టడం జరిగింది. సో నో పార్కింగ్ బోర్డులు కూడా పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇటు ప్రకాశం బ్యారేజ్ వ్యూ. ఎందుకంటే సీసీ కెమెరా లాంటివి ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా బైక్ రైడింగ్లు, అటువంటి రేసింగ్లు, రైడింగ్లు రకరకాలన్నీ జరుగుతాయి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంక అప్పుడు మనం బాధపడితే ఉపయోగం ఉండదు కాబట్టి సీసీ కెమెరా లాంటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మేబీ ఖచ్చితంగా అదైతే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ దూరంగా మనం చూస్తే ఘట్టంగా మేఘం కమ్మేసి ఒక మబ్బు నేలను తాకినట్టుంది. ఎందుకంటే అవతల ఏరియా అయితే కనిపించట్లేదు, దట్టంగా వర్షం కురుస్తుంది. మేబీ కాసేపట్లో ఇక్కడ కూడా వర్షం వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆగినట్టు చాలా వెహికల్స్ అయితే ఆగినాయి, కార్లు ఇవన్నీ కూడా. ఈ రకంగా రెగ్యులర్గా ఆగితే అంటే హెవీ ట్రాఫిక్ అనేది ఇటు వదలలేదు. హెవీ ట్రాఫిక్ వదలరు అంటే కనుక చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ వ్యూ. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయడం, అంటే ఇప్పుడే కొట్టేయండి, ఆఖరదాకా వద్దు కానీ ఇప్పుడే కొట్టేయండి లైక్. ఆ తర్వాత షేర్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేస్తారు కదా, ఆ విషయం నాకు తెలుసు అనుకోండి. మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే వీడియో ఏం కావలేదు, ఉంది అంటే జస్ట్ అక్కడ ఉంటుందని చెప్పి మరి చెప్పేశాను. ఇటు నుంచి ఇందాక మనం చూసింది బ్యారేజ్ అవతల వైపు, ఇప్పుడు యువతల వైపు. దూరంగా భవాని ఐలాండ్, కొండపైన భవాని మాత. ఇక్కడ టర్నింగ్, ఇక్కడ కనుక స్పీడ్ మిప్పి మీరు వస్తే కనుక ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రమాదం అయితే జరుగుతుంది. తర్వాత వెహికల్ అయితే కృష్ణానదిలో ఉంటుంది. ఎక్కడ ఉండదు, ఇంకా నేల మీద కూడా ఉండదు, కృష్ణానదిలో ఉంటుంది. కనుక ఈ బ్రిడ్జ్పై ప్రయాణం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. దూరంగా భవాని వెళ్ళండి. దట్టమైన మేఘ, కృష్ణానది వ్యూ చెప్పాలంటే విజయవాడ వాసులకు కావచ్చు, దూర ప్రాంతాల వాళ్ళకి కావచ్చు, ఇదంతా ఒక కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యలకైతే కాలం చెల్లింది అనుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు, అంటే కుమ్మరపాలెం ఆ ఏరియా కాకుండా దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళందరూ కూడా బస్సులు కావచ్చు ఏమైనా కావచ్చు ఈ మంత్రమే నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మనకి ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఉండదు. చెప్పాలంటే మొన్నటి వరకు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి అంటే కనుక ఎంత అంటే ఎంత ఇబ్బందిగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము. శనివారం నుంచి అంటే 17వ తారీఖు నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి రాకపోకలు నిలిపేస్తామని చెప్పని
న్యూస్ వచ్చింది. అసలు టౌన్లో నుంచి వెళ్ళే రోడ్లేమో వర్క్ జరుగుతున్నాయి, అంటే ఆ డ్రైనేజ్ వర్క్లు గట్రా జరుగుతున్నాయి. దాని గురించి ఆ రోడ్లు అయితే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎటు నుంచి వెళ్ళాలంటే నరకంలో అబ్బా ఎంత నరకం అంటే, మొండగా ఆర్టీసీ బస్సులు లేవు, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది. దాని గురించి ఇంకా ఉన్నట్టుండి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశారని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే అటు వెళ్ళాలంటే మావల్ టైంలోనే నరకం, ఇప్పుడైతే డ్రైనేజ్ వర్క్ల గురించి ఎలా పడితే అలా తవ్వుపడేశారు. దాని గురించి అయితే నరకం కింద ఉంటుంది కనుక ఇమీడియట్లీ ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎనీహౌ ఈ బ్రిడ్జ్ మీకు నచ్చింది అంటే బ్రిడ్జ్ కాదు, ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడతో ముగిసిపోతుంది. అంటే ఈ వీడియో అయితే ఇక్కడతో ముగుస్తుంది కనుక అక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇక్కడతో అంటే ఇక్కడ మర్చిపోయాను, ఇందాక ఒకటి చూపించలేదు. ఇక్కడ ఏదో ఫోటో పెట్టారు, దాన్ని కూడా ఇది పెట్టారు, మేబీ అక్కడే అన్న ఓపెన్ చేశారేమో వాళ్ళు. ఓకే, అటువైపు నుంచి మార్నింగ్ స్టార్ట్ చేయడం జరిగినట్టుంది. నేను ఇందాక వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఉండడం వల్ల గమనించలేదు. ఇప్పుడు మనకి రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడ సమస్య అయితే మొన్న అయితే నేను గమనించాను, ఈ ఏరియాలో ఈ బ్రిడ్జ్ కింద పెద్ద మొత్తంలో వాటర్ అయితే ఈ ఏరియా మొత్తం అంతా కూడా వాటర్ అయితే స్టోర్ అయిపోయి ట్రాఫిక్ మొత్తం ఇంకా వెళ్ళడానికి లేదు. ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నుంచి ఆపేశారు, అంటే ఆ ఎదరు నుంచి ఆపేసి వెహికల్స్ అన్నీ కూడా బ్యాక్ డైవర్ట్ చేశారు. సో ఆ ప్రాబ్లం కనుక క్లియర్ కాకపోతే ఖచ్చితంగా ఈ రోడ్లో వెహికల్స్ వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు మనం కనిపిస్తున్న ఏరియా అంతా కూడా ఈ కనిపిస్తున్న ఏరియా అంతా కూడా జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ వర్షం వచ్చినప్పుడు మొత్తం నిండిపోయింది వర్షపు నీటితో. అసలు వెహికల్స్ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇక సెలవు. మీ కడ లక్ష్మణ్ కుమార్.